నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్. కృష్ణ కుమారి గారు ఉన్నారు, మాట్లాడారు. మేడం నమస్తే. మేడం సమంత, నాగచైతన్య అంశం ఎప్పుడు కూడా ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. అసలు ఏ చిన్న విషయం వచ్చినా కూడా సోషల్ మీడియా అంతా మారుమోగుతూనే ఉంటుంది. ఎవరి జీవితాల్లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇట్స్ ఓవర్ నౌ. వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి రిలేషన్ ఇట్స్ డన్. అయితే ఇప్పుడు ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే, నాగచైతన్య 1 లాస్ట్ ఫోటో ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ఉందో దాన్ని డిలీట్ చేశాడు అన్న అంశం మీద మళ్ళీ చర్చలు, దాని గురించి మాట్లాడటం. అసలు ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇంకెప్పటికి ముగుస్తుంది? అతను కూడా కొత్త లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నాడు ఇక. సో రకరకాల కమెంట్స్ దీనికి సంబంధించి. అటు సమంతకి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది, నాగచైతన్యకి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది, మళ్ళీ ఇప్పుడు అమ్మాయి ధూళిపాల అమ్మాయికి కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది, శోభాకి. సో ఎట్లా చూడొచ్చు ఈ అంశం? అదే, ఏ పరిచయమైనా మొదలయ్యేది, పరిచయం అయిందని తెలిసేది సోషల్ మీడియా వల్ల, అలా గొడవలు అవుతున్నాయని తెలిసేది సోషల్ మీడియా వల్ల, అది ముగిసేది కూడా సోషల్ మీడియా వల్లే. అంటే ఈ 3 దశలు అన్నమాట. ఈ 3 దశలు అయిపోయినాయి వీళ్ళ జీవితంలో. ఇక ఆఖరి ఫోటో కూడా డిలీట్ చేశాడు అంటే, ఆయన ఆఖరి ఆశని పక్కన పెట్టేశాడు అని. ఏమో ఆయన ఏమనుకుని ఉండొచ్చు, ఒకవేళ సమంత ఆయన దృష్టిలో తన తప్పులన్నీ తెలుసుకుని నా దగ్గరకు వచ్చేస్తుంది అనే ఒక ఆశ ఏమైనా ఉందేమో, ఒక బెంకం ఏమైనా ఉందేమో, అందుకని ఆయన దింపుడు కళ్ళెం ఆశలాగా అట్టి పెట్టుకున్నాడేమో ఆ ఫోటోని. ఇక ఇప్పుడు పెళ్లి పనులు కూడా మొదలైన తర్వాత ఇంకా అసలు ఆ ఫోటో ఉంచుకోవడం అనేది, ఒకవేళ శోభిత వైపు నుంచి అది ఒక ఇన్సెక్యూరిటీగా ఆవిడ వైపు నుంచి ఆలోచించి ఆవిడ కోసం ఆ ఫోటో తీసేశాడా, లేకపోతే ఇక తనకు కూడా పూర్తిగా ఇక ఇంకేముంటుంది, విడాకులు కూడా అయినాయి, వేరే పెళ్లి మూవ్ ఆన్ అయిపోతున్నారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి పనులు మొదలైనవి కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఇక వీళ్ళకి 100% కటీఫ్ అన్న పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కలిసి ఉండే వాళ్ళని చాలా మందిని చూశాను నేను. విడాకులు అయ్యాక కలిసి ఉంటారా? విడాకులు క్యాన్సిల్ కూడా చేసుకుంటారు. అదో పద్ధతి ఉంటుంది. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోకుండా కూడా కలిసి ఉండే వాళ్ళు ఉంటారు. ఒప్పుకుంటున్నా కోర్టు? ఉండొచ్చు, ఉండొచ్చు, వాళ్ళేగా కలిసి ఉంటుంది. వేరే వాళ్ళతో కలిసి ఉంటే, విడాకులు అవ్వకుండా కలిసి ఉంటే తప్ప ఇబ్బంది కానీ, ఇప్పుడు అసలు వీళ్ళే ఉంటే ఇంకేమి. అందుకే ఎప్పుడు కూడా కలిసి ఉంటాం అన్న వాళ్ళని ఎవ్వరు ఏం అనరండి, విడిపోతాం అన్న వాళ్ళని అడుగుతారు ఎందుకు వచ్చింది పేచి. సో విడాకులు తీసుకున్నా కూడా కలిసి ఉండొచ్చు. కలిసి ఉండొచ్చు అలా అనుకున్నాం. నేను కూడా కొంచెం మూల ఎక్కడో అనుకున్నాను, కలిస్తే బాగుంటుంది అనుకున్నారా? కలిస్తే బాగుండు, అది మంచి క్యూట్ పేరు, బాగున్నారు అనుకున్నాము. కానీ ఏదేమైనా ఇప్పుడు డయానా ఉందండి, డయానా కూడా విడాకులు తీసుకుంది. కానీ ప్రపంచం ఆమె దోవన ఆమెను బతకనివ్వలేదు. చూసాంగా ప్రిన్సెస్ డయానా, ఆమె విడిగా బతుకుతుంటే కూడా అసలు ఆమంటూ బతుకుంటే చార్లెస్ మళ్ళీ ఏమైనా ఆమెను కలుస్తాడేమోనని, ఆ కెమిల్లా ఉంది కదా అతని గర్ల్ ఫ్రెండ్, పెళ్లికి ముందు నుంచి గర్ల్ ఫ్రెండ్ తను, ఇతని కోసమే ఉండిపోయింది ఆ అమ్మాయి. అట్లా ఆ అమ్మాయిని మళ్ళీ తను పెళ్లి చేసుకున్నాడు, చార్లెస్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ చార్లెస్కి 2 పిల్లలు. కానీ కేవలం ఆమెకి రాణి హోదా అయితే దక్కదు, కానీ అవి చాలా ఉంటాయి హోదాలు అక్కడ, పై హోదా అయితే దక్కదు, కానీ ఏదో ఒక రాజుగారి భారీగా రాణిగా ఆమెకు ఒక హోదా అయితే ఉంది కెమిల్లాకి. అయితే ఇప్పుడు చార్లెస్ చావు బతుకుల్లోకి వచ్చాడు, క్యాన్సర్ వచ్చి చావు బతుకుల్లోకి వచ్చాడు. ఇప్పుడు పరిస్థితి చూస్తే, ఆ రోజు అసలు లండన్లో జరిగిన యాక్సిడెంట్ని కెమిల్లానే చేయించింది అనేది మాట్లాడుకుంటున్నారు ఇవాళ. అంటే తను ఏం చేసింది అంటే, అత్యంత క్రూరమైన వ్యక్తి అనమాట కెమిల్లా. కెమిల్లా ఇతని ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్, పెళ్లికి ముందు చాలా మంది వ్యవహారాలకు చాలా ఉంటాయి, కానీ పెళ్లి తర్వాత ఆ వ్యవహారాలను తగ్గించుకుని భార్యతోనే ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు, పూర్వాశ్రమంలో ఉన్న స్నేహితులు వీళ్ళు పెళ్లి చేసుకుని వీళ్ళు హ్యాపీగా ఉంటారని వాళ్ళు చూడలేరు. అందుకని ఏదో ఒక కొంపట పెట్టి ఏదో ఒకటి చేసి వాళ్ళకి విడాకులు అవ్వాలి అని కోరుకోవడము, విడాకులు అయితే కూడా తృప్తి పడకుండా వాళ్ళు అసలు ఈ లోకంలోనే లేకపోతే వీళ్ళని మాకు పూర్తిగా సొంతం అవుతారు అనే ఒక ఉద్దేశంతో ఇలాంటి వెద పనులు చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు
క్రూర్లు అనాలి తప్పితే ఇంక వేరే ఏం అంటారు. యాక్సిడెంట్ నిజంగానే చేయించింది. ఆ యాక్సిడెంట్ నిజంగా చేయించిందని ఇప్పుడు వస్తున్నాయి వార్తలు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయిలేండి. రకరకాల వార్తల్లో ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఒక అందమైన జంట విడిపోతున్నారు అన్నప్పుడు మనకి బాధ అనిపిస్తుంది. నేను కూడా చాలాసార్లు సమంతకు సంబంధించిన వీడియోలు నేను మాట్లాడున్నాను. ఎక్కడా కూడా నాకు అంటే నిన్ను నాగచైతన్యాన్ని విపరీతంగా తిట్టానని కాదు, కానీ చాలామంది ట్రోల్ చేసే ట్రోలింగ్కి మటుకు నేను సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యి నేను చాలామందికి సమాధానం చెప్పాను. ఏమి సమంతకి ఏమంట, ఏమైందంట, అంత పెద్ద కుటుంబంలో అవకాశం వచ్చింది, అంత పెద్ద కుటుంబంలోకి వెళ్ళే వచ్చింది, నీచమైన కామెంట్స్ పెడుతూ, నీచమైన కామెంట్స్. అందులో ప్రధానంగా చూసేది ఆవిడ మీరేం లేకుండా ఉండలేరు అని అంటే ఐ కెనాట్ లివ్ అని ఒకసారి ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో అనింది. దాన్ని తీసుకొచ్చి కొన్నేళ్ల క్రితం అనింది, తినకి ఇట్లనే కావాలి అని చెప్పి కామెంట్స్ ఇప్పటికీ పెట్టేవాళ్ళు లేకపోలేదు. ఎట్లా చూడొచ్చండి ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళ మానసిక స్థితిని తెలియజేస్తాయి ఇట్లాంటివన్నీ. ఇప్పుడు ఆవిడ చెప్పింది, చెప్పకుండా ఉండేవాళ్ళు ఎంతమంది లేరు. అసలు ఎవరికి అవసరమైన విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హ్యూమన్ నీడ్. హ్యూమన్ నీడ్ ఏంటి, ప్రతి జీవికి ఉంటుంది. అసలు దాని గురించి అడిగే వాళ్ళకే బుద్ధి లేదు. దాన్ని వక్రీకరించే వాళ్ళు, ఆమె ఇంకొంచెం మామూలుగా అయితే ఒక డిప్లొమసీ ఉన్న మనిషి అయితే ఇంకొంచెం వేరేగా చెప్పుండేది. ఆమె క్యాజువల్ గా అమ్మాయి డిప్లొమసీ లేదండి, మనసులో ఏదుంటే అది మాట్లాడాలి గలగల. యథార్థవాదే లోక విరోధి. అలా అసలు ఎంతమంది అంటే ఎలా మాట్లాడారంటే, నీకు అక్కినేని లాంటి కుటుంబం దొరికింది, ఇంతే చాలు, నీ జీవితానికి చాలనుకోవద్దా, ఈ జన్మకి చాలనుకోవద్దా. వాట్ నాన్సెన్స్. ఒకటే, ఆమెకు ఆ కిరీటం వద్దనుకుంది, బరువు అనుకుంది, తీసి పక్కన పెట్టింది. మీకు వచ్చిన బాధ ఏంటి? ఇప్పుడు ఆమె తీసి పక్కన పెట్టగానే మీ నెత్తికైతే రాదు కదా. అదే కదా డయానా కూడా అంతే. ఆ రోజు డయానా ఏమన్నారు, ఏ మొగుడికి సంబంధాలు ఉంటాయి, ఏమైందంట, ఏ ఉండలేదా, ఏ భర్తతో కలిసి ఉంటే నష్టం ఏంటి, అది ఇది అని చెప్పి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆమెకిను ఈమెకి సామీప్యం ఏంటి అంటే, ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఆమె రాజవంశస్థురాలు కాదు, ఈమె బాగా డబ్బులున్న కుటుంబంలో అమ్మాయి కాదు సమంత. ఇలా బాగా బ్యాక్గ్రౌండ్స్ కలవనప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈమె చాలా ఎక్స్ట్రావర్ట్, ఆమె చాలా ఇంట్రావర్ట్. ఇంట్రావర్ట్ ఎవరు? నాగ చైతన్య. ఇప్పుడు డయానా చాలా ఎక్స్ట్రావర్ట్, ఆయన ఇంట్రావర్ట్. ఆయన బాగా ఇంట్రావర్ట్. పైగా వాళ్ళకేంటి, ఓన్లీ ఇంట్రావర్ట్లే ఎవరు వాళ్ళు. వాళ్ళకి మేము అహంకారం, మగాళం అనే అహంకారం, అధికారం అనే అహంకారం, రాజవంశస్థులం అనే అహంకారం.